Association of Greater Houston, TAG, Tarapuna, Venkata Ramana Reddy Gariki, Mariyu Jyothi Reddy Gariki, Swagatam, Suswagatam. Marokasari, Mariyu Venkata Ramana, Sadarshinchukoni, Mariyu Houston, Kuchina. Karyakramamlo Palupanchukunnatuvanti, Bhupalpalli Shasana Sabhyulu, Gandra Venkata Ramana Reddy Gariki, Marade Vidhanga, Jitendra Reddy Gariki, Marade Vidhanga, Veerendra Gariki, Marade Vidhanga, Ee Karyakramamlo Palupanchukunnatuvanti, Mari Ikkadiki Vachinatuvanti, Prati Okkariki, Mari Mahila Sodharmallaki, Andariki Kuda Peru Peruna, Hrudayapurvaka, Mari Namaskaram Teliyajestha Unnanu, Mottamodati Andariki Kuda. Silent Type Dani Gurinchi Matladu, Edo Andulo Avinidhi Adi Ani Matladataru Gani, Real Ga Aa Project Ganaka Repu Purtiga Mana Telangana Prantamlo Hyderabad Laku Neelu Vaste, Definitely Ga Telangana Rashtram Vyavasaya Rangamlo The Richest State Aitadi, Nijanga Cheppalante మన భారతదేశంలో పంజాబ్ రాష్ట్రాల్లో ఏదైతే రైస్ పండిస్తారో దాన్ని ఓవర్కమ్ చేసి మనమే రైస్ ప్రొడ్యూస్ స్టేట్ లో నెంబర్ వన్ స్టేట్ ఇండియాలో అయ్యే విధంగా ఉండేటువంటి ప్రాజెక్ట్ రిజర్వేషన్ చేయడం జరిగింది. నేను వ్యవసాయదారుడు కాదు, కానీ చేద్దాం అనుకున్నా. ఎవరికైనా ఇచ్చేనే చేపిద్దాము, డబ్బులు రాకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికో వాళ్ళకి సహాయపడతామని పోయారు. నా దానిలో నా పాస్ బుక్లలో ఒక 3 ఎకరాలు తీసేశాను. అది తిన్నరో ఉండేయో లేవో దాని ఎంఆర్ ఆఫీస్కి ఆల్మోస్ట్ 8-9 o'clock పోయినాను. 3 గంటలకు వచ్చింది ఎంఆర్ ఆఫీస్. సో ఏదంటే ఇప్పుడు నేను పోయిన పద అనుకో ఇక్కడ అమెరికాలో ఎట్లా ఫాలో అవుతామో అదే పద్ధతిలో కూర్చున్నా. మళ్ళీ ఇండియన్ అయ్యే వరకు ఎంఆర్ఓ కనిపించలేదు. అంటే నేను కూడా ఇండియా ఉండని అనుకున్నప్పుడు మాత్రమే ఎంఆర్ఓ కనిపించాడు. అమెరికా వాళ్ళకైతే నా సతీమణి జ్యోతి గారు మన చికాగో మ్యారథాన్లో పాల్గొనే సందర్భంలో నేను వారితో కలిసి రావడం, అదే సందర్భంలో హూస్టన్ నగరానికి మన తెలుగు వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు మరి ఇక్కడికి ఆహ్వానించడం, దాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ చాలామందిని కలుసుకోవడం చాలా సంతోషకరం. మరి ఇక్కడ కలిసినప్పుడు చాలా మన వాళ్ళు ఇక్కడ అనేక రంగాలలో నిష్ణాతులుగా చాలా స్థాయిలలో పనిచేస్తూ ఉన్నారు. దానికి వారి విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో చాలా కాన్సెంట్తో ఉన్నారు. అభివృద్ధి కావాలని మన ప్రాంతం ఏదైతే లక్ష్యం కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ దిశలో ముందుకు పోవాలని ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో పోతుంది. దానికి పూర్తిగా వారు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా వారి మాటల్లో చెప్పడం జరిగింది. నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా షికాగో మ్యారథాన్కి రావడం జరిగింది. మరి అందులో పార్టిసిపేట్ చేసి మెడల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి మళ్ళీ హూస్టన్ వారు మరి ఇక్కడ గ్రేటర్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హూస్టన్ వారు మరి ఇక్కడ ఎంతో ఆప్యాయతగా మమ్మల్ని పిలవడం, ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని చూసిన తర్వాత ఇక్కడ ఏదో అమెరికాలో ఉన్నట్టు అనిపించట్లేదు నాకైతే. మరి మన ఇండియాలో ఉన్నట్టుగానే మరి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ సోదరి సోదరులందరినీ చూసిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ఏదేమైనా కూడా తప్పకుండా మరి ఇవాళ పొలిటికల్గా వచ్చినాం కాబట్టి రేపు మరి అక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణగా చేయాలి అని ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి అందులో భాగస్వాములమై పనిచేస్తాం. మరి మేమిద్దరం కూడా మరి తను ఒక శాసనసభ్యుడిగా మరి ఒక నేను జిల్లా పరిషత్ చైర్మన్గా మరి అందులో భాగస్వాములమవుతాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మరి అమెరికాలో ఉన్నటువంటి మరి భారతీయులందరూ కూడా మరి బంగారు తెలంగాణలో వారు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా వారికి ఏది సహాయ సహకారం కావాలన్న మా తరఫు నుంచి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.